హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు 1980 ఏప్రిల్ 20న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 2024లో మూడోసారి ఆయన మూడో ముఖ్యమంత్రిగా వస్తున్నారు. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అతను ఇండియా టుడే నుంచి, ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ది ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఆసియా నుంచి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ఇటువంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందినటువంటి భారతీయ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 1950లో ఏప్రిల్ 20న నారావారిపల్లె, అప్పటి మద్రాసు రాష్ట్రం, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఆయనకి ఇప్పుడు 74 సంవత్సరాల వయస్సు. నారా చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు భువనేశ్వరి. వారికి ఏకైక పుత్రుడు నారా లోకేష్. వారి మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు, వారి బావ నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి పురంధరేశ్వర వారి వదిన గారు, జూనియర్ ఎన్టీఆర్ మేనల్లుడు, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక మేనల్లుడు, తారకరత్న కూడా ఒక మేనల్లుడు, నారా రోహిత్ చంద్రబాబు గారి నాయుడి తమ్ముడు కొడుకు. 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమరావతి శంకుస్థాపన కూడా అంగరంగ వైభవంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, చాలామంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు కూడా హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల నుంచి కూడా చాలా మంది మంత్రులు వచ్చారు. 2019లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పరాజయం పాలయ్యారు. అతని నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 2019లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోవడం జరిగింది. అతని నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాలు పోటీ చేస్తే 23-25 పార్లమెంటు స్థానాలు కానీ 3 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణన్ను కూడా ఎంపికకు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని చెప్పి వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారట చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంతును ఉపరాష్ట్రపతి చేయటంలో కూడా చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఈయన బాల్యమంతా కూడా నారావారిపల్లిలోనే జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉంది ఇది. ఈ నారావారిపల్లి అనేది ఇది ఒక చిన్న గ్రామం. ఈయన సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఎన్ కర్జున నాయుడు వ్యవసాయం చేసేవారట. తల్లి గృహిణి. ఉన్నత చదువుల కోసం తిరుపతికి వెళ్ళి ఆయన 10th క్లాస్ అక్కడే తిరుపతిలో చదివారట. ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో బీఏ తర్వాత ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారట. తర్వాత తన సొంత గ్రామంలో పాఠశాల స్కూల్స్ లేవట. ఆ రోజుల్లో శేషాపురానికి నడుచుకుంటూ వెళ్ళేవారట ఆయన స్కూల్ గురించి. ఆ తర్వాత ఆయన చంద్రగిరిలోని జిల్లా పరిషత్ స్కూల్ 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఎనీహౌ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నందుకు వేరే టీవీ ముందుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని వార్తలు మీకోసం. లైక్ చేసి సబ్స్క్రైబ్ వేరే టీవీ.